Welcome to RSP World, the world of psychology. అనుకున్నది సాధించాలనే తపన, వెనుకడుగు వేయని నైజం, అద్భుతమైన ప్రణాళిక, ఆకర్షణీయమైన నవ్వు, అమృతమైన గళం వెరసి, సుదీర్ఘ అనుభవం, సామాజిక మన్ననలు, చారిత్రాత్మక విజయం. మనసున మనసై అన్నట్లుగా సైకాలజీ వృత్తిని ఎంచుకొని 2 దశాబ్దాలకు పైగా లక్షల మంది మనసుకు చేరువై ఎన్నో కోణాల్లో క్షణం క్షణం ప్రతి క్షణం ప్రజలకు సైకాలజీ విలువలు తెలియజేస్తూ ప్రాక్టికల్గా ముందుకు వెళ్తున్న మనోనాడి తెలిసిన మనందరి వాడు సీనియర్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ టిఎస్ రావు పిహెచ్డి. విజయం ఊహాజనితం కాదు, ప్రయత్నాల ఫలితం, శ్రమకు సాంకేతిక రూపం అని తను నమ్మి తనపై నమ్మకంతో వస్తున్న ఎన్నో చెదిరిన మనసులకు చేదోడుగా నిలుస్తున్నారు. విజయవాడలోని వాసవ్య నర్సింగ్ హోంలో ప్రముఖ అంతర్జాతీయ స్థాయి ఆత్మీయుడు డాక్టర్ సమరం నేతృత్వంలో కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా సేవలు కొనసాగిస్తున్నారు మన రావు గారు. టిఎస్ రావు అనగానే ఈ రోజున 2 విషయాలు గుర్తుకొస్తాయి. టిఎస్ రావు అంటేనే టాలెంట్, టిఎస్ రావు అంటే సక్సెస్. కానీ టాలెంట్ సక్సెస్ అనేది ఆయన పుట్టుకతోనే వచ్చాయి అని అనలేము. ఆయన ఏదో ఆయన జీవితం వడ్డించిన విస్తరణ అని కూడా అనలేము. ఆయన పట్టుదల, ఆ పట్టుదలతో ఆయన చేసిన దానివల్ల ఆయనక టాలెంట్ సక్సెస్ అలవడ్డాయి. టిఎస్ రావుకి చిన్నప్పటి నుంచి ఆ రంగం ఉంది. నాకు తెలిసి నాకు దాదాపు 45 సంవత్సరాలు పరిచయం ఉంది. ఈ సుదీర్ఘ అనుభవంలో సముద్రమంత సంకల్పంతో ఇప్పటికే లక్షల మందికి కౌన్సిలింగ్ చేసి మూఢనమ్మకాల నిర్మూలనకు నాస్తిక కేంద్రం నాయకత్వంలో విస్తృత పర్యటనలు చేసి అవగాహన కల్పిస్తూ ప్రజలలో మానసిక ఆరోగ్యం, సైన్స్, వ్యక్తిత్వ వికాసంపై చైతన్యం కల్పించారు, కల్పిస్తున్నారు. మనం నిత్య జీవితంలో స్ట్రెస్ కానీ, టెన్షన్స్ కానీ, యాంగ్జైటీ కానీ, కోపం కానీ, చికాకు కానీ, ఈర్ష కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ ఉంటుంది. ఒక ఆకర్షణ, ఒక అట్రాక్షన్, ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్, సమైక్యత భావాన్ని తెలియజేసేటటువంటి ఫోర్స్ మైండ్లో ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ మైండ్లో ఉండాలి, ఆ ప్యాషన్ మైండ్లో ఉండాలి. ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ ఇవన్నిటిని కూడా కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే ఈ రోజుల్లో సైకాలజీ ఇంపార్టెన్స్ పెరుగుతుంటుంది. రోజు ఎన్నో విషయాలు, కొత్త విషయాలు, మీ జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, భవిష్యత్తును గురించి తెలుసుకోవాలి, భవిష్యత్తులో ఆరోగ్యం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి, ఎన్నాళ్ళు బతుకుదానో తెలుసుకోవాలి, ఆశలతోటి చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తుంటారు. దెయ్యం అనేది ఒక మూఢనమ్మకం అంతే. దెయ్యం అనేది ఒక అపోహ, దెయ్యం అనేది ఒక భయం. ఏదైతే భయం ఉందో అదే దెయ్యం. మీరు అందంగా ఉంటారు, అందం మీ సొంతం. యూఆర్ క్యూట్, యూఆర్ బ్యూటిఫుల్, యూఆర్ హ్యాండ్సమ్, నిజం. వ్యక్తిత్వ వికాసంపై తెలుగులో 90కి పైగా పుస్తకాలు రాసి కన్నడ, ఇంగ్లీష్, పంజాబీ భాషలలో ఆ పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆయన రాసిన పుస్తకాలలో హిప్నోటిజం, థింక్ బిగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, బాలలకు బంగారు బాట వంటి మరెన్నో పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి. ఆయన 10వ తరగతి చదువుతున్న రోజుల నుంచే సైకాలజీపై ఆసక్తితో ఈ శాస్త్రం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. రేడియో మొదలుకొని పలు వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్, నేటి సోషల్ మీడియా వరకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమాలు చేయడంలో, ప్రదర్శించడంలో ఆయన ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. అలాగే దేశవ్యాప్తంగా పలు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో స్ట్రెస్ మేనేజ్మెంట్, యాంటీ స్మోకింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలనకు విశేష కృషి చేశారు. ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సామాజిక వాస్తవాలను తెలియజేశారు. మానసిక ఆరోగ్యంపై, వ్యక్తిత్వ వికాసంపై చార్ట్స్ రూపంలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి మానసిక శాస్త్రం అభివృద్ధిలో తన వంతు ప్రత్యేకతను సంతరించుకున్నారు రావు గారు. విజయవాడలో మొదలైన టిఎస్ రావు గారి అక్షరాభ్యాసం వారి తల్లిదండ్రుల ఆశీస్సులతో, స్నేహితుల చేయూతతో,
ఉన్నత చదువుల వైపు సాగింది. అలా చిదంబరంలోని అన్నమలై యూనివర్సిటీలో పీజీ డిప్లొమో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో పట్టా పొందారు. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో సైకాలజీలో ఎంఫిల్ మరియు పిహెచ్డి పూర్తి చేశారు. డాక్టరేట్ పట్టా పొందారు. కువెంపో యూనివర్సిటీలో సైకోథెరపీ, బెంగళూరు నిమ్హెన్స్ డిజిటల్ అకాడమీలో పీజీ డిప్లొమో కమ్యూనిటీ మెంటల్ హెల్త్, మైసూర్ జేఎస్ఎస్ మెడికల్ కాలేజీలో సైకోసెక్సువల్ కోర్స్, పలు అధికారిక సంస్థలలో సైకాలజీ వర్క్షాప్స్కి హాజరై ఆయా కోర్సులలో అర్హతతో కూడిన ప్రశంస పత్రాలు పొంది సైకాలజీ రంగంలో నిత్య విద్యార్థిగా మరెన్నో చదువుల వైపు పయనిస్తున్నారు డాక్టర్ టిఎస్ రావు. దాదాపు 100 పుస్తకాలు దాకా, ఒకటి రెండు తక్కువేమో కానీ 100 పుస్తకాలు దాకా ఆయన పుస్తకాలు రాశారు. మొత్తం పుస్తకాలన్నీ కూడా సైకాలజీ సంబంధించిన, అలా పిల్లల కోసం రాశారు, మహిళల కోసం రాశారు, మామూలు కోసం రాశారు. ఎన్ని పుస్తకాలు ఎన్ని రకాలండి, దేనికి ప్రతి పుస్తకం దేనికైతే సాటి అలాగే రాశారు. రచయితగా వెలుగొందారు, ఓ సోషల్ వర్కర్గా చేశారు, మూఢనమ్మకాల విషయంలో చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాల పర్యటనలో భాగంగా అనేక దేశాలను సందర్శించారు. దుబాయ్, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక తదితర దేశాలను సందర్శించి వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పిస్తూ శిక్షణ కార్యక్రమాలు, ముఖాముఖి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు డాక్టర్ టిఎస్ రావు. అయితే నాడైనా నేడైనా మనిషికి మనిషే తోడు. బంధువైనా ఆత్మబంధువైనా అన్నీ మనమే, శత్రువైనా అజాత శత్రువైనా ఒకరికొకరం నువ్వు నేనే అని రావుగారు అంటూ ఉంటారు. అందుకేనేమో ఏ సందర్భం వచ్చినా తన అభివృద్ధికి దోహదపడుతున్నా ఆత్మీయుల గురించి మాట్లాడడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. వారి పేర్లు ఆయన మాటల్లోనే. నిజం, ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుతున్నారు అంటే దానికి ఎన్నో కారణాలుంటాయి. అనేక మంది వారి వెనుక ఉండి నడిపిస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తుంటారు. దాంట్లో ప్రధానంగా మొట్టమొదటిగా నేను చెప్పేది మా తల్లిదండ్రులు, తిప్పర్తి రామకోటయ్య, తిప్పర్తి రత్తమ్మ. అట్లాగే నా కెరీర్లో ఎదుగుదలకు ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యక్తి అంటే నేను ఇస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ జి సమరం. ఆయన నన్ను అడుగడుగునా నన్ను ప్రోత్సహిస్తూ నా చదువుకి నా కెరీర్కి వెనక నిలబడినటువంటి వ్యక్తి డాక్టర్ జి సమరం. అట్లాగే నేను చదువుకోవటానికి, రీసెర్చ్ చేయటానికి, పిహెచ్డి చేయటానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి డాక్టర్ ఎంబిఆర్ రాజు ఆంధ్ర యూనివర్సిటీ. అట్లాగే పర్వతనేని కృష్ణమోహన్, విజయవాడలో ఉన్నటువంటి పర్వతనేని కృష్ణమోహన్ గారు 13 సంవత్సరాలు నన్ను సైకియాట్రిస్ట్ దగ్గర నా అనుభవాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన కూడా. టిఎస్ రావు గారుతో సాన్నిహిత్యం ఒక 2.5 దశాబ్దాలుగా ఉంది. ఒక 20 సంవత్సరాల పాటు ఆయన మాతో పాటు కలిపి ఇక్కడ స్పందన హాస్పిటల్లో పనిచేశారు. చాలా మృదు స్వభావి. ఎవరైనా కూడా కౌన్సిలింగ్ కోసం వచ్చినప్పుడు వారితో చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యని పరిష్కరించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఆయన ఇంకా చాలా రోజులు చాలామందికి, పేషెంట్స్కి ఆయన ద్వారా సహాయం కలగాలని నేను ఆయన్ని అభినందిస్తున్నాను. అట్లాగే మా వైఫ్, నేను చదువుకోవడంలో కానీ మరి నా కెరీర్లో కానీ మరి నాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నటువంటి వ్యక్తి నా వైఫ్ పద్మ. అట్లాగే మా పిల్లలు ప్రవీణ్, ప్రదీప్, మా మనవడు, మా మనవరాళ్ళు ఉన్నారు, మా కూతురు సుభాషిణి, అల్లుడు రవి, వీళ్ళందరి ప్రోత్సాహం ఉంది. అట్లాగే మా మనవళ్ళు హన్విత, మా మనవరాలు, అట్లాగే మా మనవడు జతిన్ సాయి, అట్లాగే ప్రణవి మనవరాలు, వీళ్ళందరూ కూడా నాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈ స్థితికి తీసుకురావడానికి కారణమయ్యారు. టిఎస్ రావు గారి లైఫ్ అందరికీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి చాలా కష్టపడి పైకొచ్చిన మనిషి, అందరూ ఆయన లైఫ్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు చాలామంది. సో అది మాకు చాలా ఆనందంగా ఉంది. నిజమండి, చాలా సంతోషం ఉంది మాకు కూడా, మా కుటుంబ సభ్యులు కూడా. సామాజిక వ్యక్తిత్వ వికాస అభివృద్ధి వైపు సైకిల్పై మొదలైన టిఎస్ రావు గారి ప్రయాణం కొనసాగుతూనే ఉంది. నామ మాత్రపు ఫీజుతోనే నేటికి ఆయన అందిస్తున్న సేవలు ఎందరికో ఆదర్శం. వ్యక్తిత్వ వికాసంపై ఆయన ఏర్పాటు చేస్తున్న ప్రజా చైతన్య కార్యక్రమాలు, సేవలు ఎందరికో సుపరిచితం. మూఢనమ్మకాల నిర్మూలనకు ఆయన చూపించే చొరవ అమూల్యం. ఈ నేపథ్యంలోనే టిఎస్ రావు గారికి ఎన్నో పురస్కారాలు చేరువయ్యాయి.
ఆయన సేవలు కొనియాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హంస పురస్కారంతో గౌరవించింది. ఇందిరా ప్రియదర్శిని వరల్డ్ పీస్ అకాడమీ అవార్డ్ బెంగళూరులో అందించింది. యువత మేలుకు అంటూ 72 పేజీల ఉత్తరాన్ని యువతకు రాసినందుకు, పరీక్షల్లో విజయం మీదే అంటూ 10,000 పుస్తకాలను 2 రోజుల్లో పంపిణీ చేసినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2 పేజీలను సొంతం చేసుకున్నారు. ఇలా మరెన్నో అవార్డులు రివార్డులు ఆయన సొంతమయ్యాయి. సత్కారాలు పురస్కారాలు ఆయన్ని ఆశీర్వదించాయి. అంతేకాదు, అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ జీవిత సభ్యునిగా, ఇండియన్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా, ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, వ్యవస్థాపకుడిగా కీలక పదవుల్లో ఉంటూ అందిస్తున్న సేవలు సైకాలజీపై ఆయనకున్న ప్రేమకు చిహ్నాలు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ సభ్యునిగా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యునిగా, కృష్ణా జిల్లా జైల్ విజిటర్గా, ఇలా మరెన్నో ఫస్ట్ క్లాస్ పదవుల్లో డాక్టర్ టిఎస్ రావు గారు మహర్షిలా విశేష కృషి చేశారు, చేస్తున్నారు. ఉన్నది ఒక్కటే జన్మ, ఒక్కటే జిందగి, కానీ ఊహించని పరిణామాలు, ఊహకందని ఒత్తిళ్లు, కాలంతో పోటీ పోయి కలల ఛేదనకై జరుగుతోంది పోటీ. మానసిక ఆందోళనలు, అనవసర విలాసాలు, ఆర్థిక ఒడిదుడుకులు, అసహజ అంతర్మధురం, ఏది ఏమైనా ఎదుర్కోవాలంటే గుండెల నిండా ధైర్యం ఉంటే చాలంటారు ఆయన. అందుకనేమో రిలాక్స్ రిలాక్స్ ప్లీజ్ రిలాక్స్ అంటూ డాక్టర్ టిఎస్ రావు గారు చెప్పే మాట పగిలిన ఎన్నో మనసులకు వెన్నెలా పనిచేస్తోంది. మరింకెందుకు ఆలస్యం? మరోసారి తలుచుకుందాం. అనుకున్నది సాధించాలనే తపన, వెనుకడుగు వేయని నైజం, అద్భుతమైన ప్రణాళిక, ఆకర్షణీయమైన నవ్వు, అమృతమైన గళం వెరసి, సుదీర్ఘ అనుభవం, సామాజిక మన్ననలు, చారిత్రాత్మక విజయం. వి సెల్యూట్ సర్. Please subscribe RSP World. Like, share and comment. Thank you.